हाय फ्रेंड्स मन को सॉफ्टवेयर लो 15 इयर्स एक्सपीरियंस वाले की 15 लाख पैकेज 14 लाख पैकेज उंटुंदे मोर देन 15 इयर्स एक्सपीरियंस उन्न वाळ्ळकि कूडा 15 लाख बिलो उन्न वाळ्ळु चाला मंदि उन्नारु सॉफ्टवेयर एंप्लॉयीस जस्ट 5 इयर्स एक्सपीरियंस उन्न वाळ्ळकि 20 लाख उंदि 25 लाख कूडा पैकेजेस उन्नायि अयिते मीकु डौट रावच्चु 15 इयर्स एक्सपीरियंस उन्ना कूडा वाळ्ळ प्याकेज वच्चेसि बिलो 15 लाख्स उंटुंदि जस्ट 5 इयर्स एक्सपीरियंस उन्न वाळ्ळकि मोर दैन 15 लाख्स उंटुंदि 20 लाख्स कूडा उंटुंदि एंदुकु ई डिफरेंस इला एंदुकु उंटुंदि अंटे ई 15 इयर्स एक्सपीरियंस उन्न वाळ्ळु चेसिन रेंडु तप्पुलु एंटि अंटे फस्ट वाळ्ळु कंपनी मारकपोवडं अंटे 15 इयर्स एक्सपीरियंस लो వాళ్ళు జస్ట్ రెండు కంపెనీల్లో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఫస్ట్ కంపెనీలో వర్క్ చేసి ఉంటారు తర్వాత రిమైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఒకటే కంపెనీలో ఉంటారు అలా ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక 5% ఓ 6% హైక్ వస్తుంది సో వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అయితే పెరుగుతది కానీ ప్యాకేజ్ అయితే పెరగదు ఇంకొక తప్పు ఏంటి అంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోరు సో అదే కంపెనీలో ఉండిపోవడం వల్ల సేమ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం వల్ల ఒకటే టెక్నాలజీ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు మార్కెట్ తో పాటు లేటెస్ట్ గా అప్డేట్ అవ్వరు సో అందుచేత వాళ్ళకి 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే జస్ట్ 14 లక్షస్ 16 లక్షస్ ప్యాకేజ్ ఉంటుంది ఇక సెకండ్ సినారియో వచ్చేసి జస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 15 లాక్స్ ప్యాకేజ్ 20 లాక్స్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఎందుకు వీళ్ళకి ఎందుకు మరి ఎక్కువ ప్యాకేజ్ ఉంది అంటే ఈ తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసిన రెండు మంచి పనులు ఏంటంటే లేటెస్ట్ మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీస్ నేర్చుకుంటారు వాళ్ళు ఒకటే కంపెనీలో ఒక 1 ఇయర్ లేదా 1 1/2 ఇయర్ ఒక 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటారు సో కంపెనీ షిఫ్ట్ అవుతుంటారు ఇలా కంపెనీ షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఉండటం వల్ల వాళ్ళకి 100% హైక్ వస్తుంది అంటే 100% అందరికి వస్తా అంటే మాక్సిమం కొంతమందికి అయితే వస్తుంది బట్ 60-70% మాత్రం గ్యారెంటీగా వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి వాళ్ళ రెజ్యూమ్లో సో అందుకని ఇట్లా కంపెనీస్ షిఫ్ట్ అవుతూ ఉంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది ప్లస్ మార్కెట్లో ఉన్న టెక్నాలజీస్ మనం అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట సో ఇలా చేయడం వల్ల మనకు ప్యాకేజెస్ ఎక్కువ ఉంటది సో ఒకే కంపెనీలో ఉంటే డ్రాబ్యాక్ ఏంటంటే అన్ఎక్స్‌పెక్టెడ్ ఆ కంపెనీ మూవ్ చేయాల్సి వస్తే ఇప్పుడు కరోనా టైంలో కొన్ని కంపెనీస్ షట్ డౌన్ చేశారు సో అలాంటి టైంలో ఎవరైతే ఒక 10 ఇయర్స్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఒకటే కంపెనీలో ఉంటారో వాళ్ళ కంపెనీ చేంజ్ అవ్వాలంటే భయం వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాం సో అందుకని సాఫ్ట్వేర్ మార్కెట్లో మనం ఒక 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ అందుకంటే ఒకటే కంపెనీలో ఎక్కువ సంవత్సరాలు ఉండకూడదు ఎప్పుడు ప్యాకేజ్ కావాలి అనుకుంటే సో మనకు బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్కి మాకు ఏ ప్రాబ్లం లేదు సో ఈ జాబ్ ఏంటంటే జస్ట్ టైం పాస్ ఓకే టైం పాస్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి ఓకే బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్ షిఫ్ట్ అవుతూనే ఉండాలి మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి సి ఇదన్నమాట రీజన్ మనకు ప్యాకేజెస్ ఎక్కువ ఉండటం తక్కువ ఉండటం సో ఇదేంటంటే చాలామందికి కొత్తగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ ఇలా ఉంటుందని సో మీకు తెలియజేయడం కోసం వీడియో రికార్డ్ చేస్తున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ నైస్ డే